అందరికీ మరణాత మరణాత మరొక కుమారు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకొనడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్య ఆసక్తితో వాక్యాన్ని వినడానికి ఎదురు చూస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట ధన్యవాదములు వందనములు తెలియజేస్తూ దేవుని వాక్యములో ప్రవేశిద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని పఠించుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష తన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రాలయ్యా. మరొకమారు శిలువ శ్రమకాల గుడారములో మమ్మందరినీ ప్రవేశింపజేసి తండ్రి 26 మెట్లు మా మీద నుండి దాటింపజేసి ఈ రీతిగా మరలా ఈ దినాన మంచి శుక్రవారపు దినమున మీ నామమును కొనియాడి స్తుతించటానికి మీరిచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. శిలువలో ఉన్న విలువను ధ్యానించి తరచే కొంది ధ్యాన దినములలో ఉన్నటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ధ్యాన బలముతో ప్రతి ఒక్కరిని మీరు నింపమని, వాక్యశక్తితో వాక్యం వినటానికి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కావలసిన వాక్య వర్తమానం అల్పుడను బలపరిచి మీరే మీ ఆత్మ సహాయమును అందించమని, వినగలిగినటువంటి తెలివి జ్ఞానము బిడలకు మాకు దయచేయమని, వాక్య దానకర్తవు మా మంచి బోధకుడు అయిన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి, ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు ప్రభు వారికి కృపయు సమాధానములు సదాకాలము మనందరకు తోడే నడిపించునుగాక. పిల్లరా, చదవబడిన దేవుని వాక్య భాగములో దీర్ఘదర్శి యెషయా ప్రవక్త రాసినటువంటి ఆ గ్రంథములో 53వ అధ్యాయములోనేటువంటి సంగతిని మనము కొద్దిగా ధ్యానం చేసుకుందాం. శిలువ ధ్యాన దినాలలో ఉన్నాము కనుక శిలువలో ఉన్నటువంటి ఆ విలువను, శిలువలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదములను, శిలువ వలన కలిగినటువంటి ప్రయోజనములను, శిలువ వలన దేవుడు మనకు చేసినటువంటి కార్యములను కొద్దిగా మనము నెమర వేసుకుందాం. దీనుండై దారుణ్య పాపభ రంబు మోసెను సోదర తన్ను చేరిన వారిని పారాదోలనని ఎవరు పల్కిరి సోదర తన్ను చేరిన వారిని పారాదోలనని ఎవరు బల్కిరి సోదర. ప్రియులరా, దైవజనులు శిలువను గురించినటువంటి వాక్య సందేశములతో పద్యములతో పాటు శిలువను గురించిన ఆధ్యాత్మికమైనటువంటి పాటలు తెలుగు క్రైస్తవ కీర్తనలు అనబడినటువంటి పుస్తకములో రాయబడి ఉన్నాయి. ఆయన ఎంత ధీరుడిగా ఉన్నాను, దీనుడై పాప పరిహారమును మానవుల మీద నుండి తొలగించడానికి దారుణ్య పాప పరిహారార్థమైనటువంటి పరిస్థితిలో క్రీస్తు ప్రభు వారు భూలోకములోనికి వచ్చారు అనబడినటువంటి సంగతిని దైవజనులు జ్ఞాపకం చేస్తున్నారు. ఇలా శిలువ త్యాగము ద్వారా, శిలువ వేత, శిలువ మోత అని, శిలువ మోసినటువంటిది, శిలువ వేయబడినటువంటిది అనగా మోత వేత బహిరంగముగా కనబడుచున్నప్పుడు అంతరంగముగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అందించినటువంటి శిలువ వేతను బట్టి కలిగేటువంటి అంతరంగములో దేవుడు మనకు అందించినటువంటి మాటలు, ఆశీర్వాదాలు, మేళ్ళులు కొన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను. పిల్లరా, మొట్టమొదటిది శిలువ వేత వలన మనకున్నటువంటి అవస్థలన్నిటినీ దేవుడు తొలగించాడు.
రెండవది శిలువ వేత వలన పరలోక రాజ్యం యొక్క లేక పరలోక భాగ్యాన్ని దేవుడు మనకు శిలువ వేత ద్వారా మనకు బహుమానముగా ఇచ్చారు. మొట్టమొదటిది అవస్థలన్నిటిని దేవుడు తొలగించాడు. అనగా శిలువ ప్రభు భరించడాన్ని బట్టి శిలువ మరణము పొందడాన్ని బట్టి మన అవస్థలన్నిటిని దేవుడు తొలగించాడు. వీళ్ళరా ఏ అవస్థలన్నిటిని దేవుడు తొలగించాడు అని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి అవస్థను ప్రతి విధమైనటువంటి అవస్థలను వీళ్ళరా ప్రతి కుటుంబములో ఏదో ఒక అవస్థ ఉంటుంది, ఏదో ఒక శ్రమ ఉంటుంది, ఏదో ఒక బాధ ఉంటుంది, ఏదో ఒక కష్టం ఉంటుంది, ఏదో ఒక నష్టం ఉంటుంది. వీటన్నిటి వెనుక దేవుని కృప ఈ శిలువ ద్వారా ఉన్నది అనబడినటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఒకవేళ ఒక కుటుంబంలో వ్యాధి ఉంది అని అనుకుంటే ఆ అవస్థ ప్రక్కన దేవుని కృప దాగి ఉంటుంది ప్రియులారా. ఒకవేళ కుటుంబంలో పాపము పరిస్థితి కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్లయితే పాప జీవితములు ఒకవేళ ఉన్నట్లయితే దాని వెనుక కూడా కృప ఉంటుంది ప్రియులారా. ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ఉన్నా దాని వెనుక కూడా ప్రభు యొక్క కృప ఉంటుంది ప్రియులారా. అయితే దేవుని యొక్క కృప అన్ని అవస్థల వెనుక ఉంటుంది, కానీ మనిషి చేసేటువంటి పాపమును విడిచిపెట్టకపోతే కృప ఉండదు ప్రియులారా. కాబట్టి అన్నింటినీ కృప దేవుని సన్నిధానములో దేవుని కృప వెంబడిస్తూ ఉంటుంది, కానీ పాప జీవితమును విడిచిపెట్టకపోతే దేవుని కృప మనకే దూరమవుతూ ఉంటుంది. కాబట్టి అవస్థలు అన్నిటి నుండి దేవుడు మనలను విడిపించాడు. మొట్టమొదటి అవస్థ మనం చూసినట్లయితే పాపభారము అనేటువంటి అవస్థ. ప్రియులరా ఈ పాపభారము అనేటువంటి దానిని మనం చూసినట్లయితే ఎవరూ తీసివేయలేనటువంటి పాపభారమును శిలువ మోత ద్వారా శిలువ వేత ద్వారా క్రీస్తు ప్రభు వారు ఆ అవస్థ నుండి మనకు విడుదల కలిగించారు. బైబిల్ గ్రంథం అంటుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినటువంటి వారే. కాబట్టి పాప పరిహారము అనేటువంటిది శిలువ త్యాగము ద్వారా శిలువ వేత ద్వారా క్రీస్తు ప్రభు వారు మనకు అనుగ్రహించినటువంటి మొట్టమొదటి మేలులుగాను మొట్టమొదటి విలువైనటువంటి ఆశీర్వాదముగాను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియుల. కాబట్టి మానవ జీవితంలో మనుషుడు విడిచిపెట్టలేనటువంటి ఆ పాపమును యేసుక్రీస్తు ప్రభు వారే నీ పాపభారమంతటిని నేను మోసుకొని వెళుతున్నాను, నీ శాపభారమంతటిని నేను మోసుకొని వెళుతున్నాను, నీ వ్యాధి భారమంతటిని నేను మోసుకొని వెళుతున్నాను. దయతో ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, శిలువను ధ్యానించకపోతే నీ అవస్థలు తొలగిపోవు, శిలువను ధ్యానించకపోతే నీ పాప పరిహారము కలిగి ఉండదు ప్రియులారా, శిలువను ధ్యానించకపోతే పరిశుద్ధుల వరుసలో చేర్చబడలేవు, శిలువను ధ్యానించలేకపోతే విలువైనటువంటి ఆశీర్వాదాన్ని అందుకోలేవు. కాబట్టి శిలువ చాలామంది జీవితాలలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటిది. ప్రియులరా ఓ బాలుడు స్కూల్లో చదువుతూ ఉన్నాడు. ప్రియులరా చదువుతూ ఉన్నటువంటి ఆ తరుణములో తనతో పాటు తోటి విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని పాస్ అవుతూ ఉన్నారు. అన్నిటికి అసలు పాస్ మార్కులే రావట్లేదు, ఎన్నిట్లో చూసినా అన్నిట్లో తప్పుతూనే ఉన్నాడు అన్ని సబ్జెక్టుల్లో. ఓ దినాన ప్రియులరా వారందరూ కూడా తల్లిదండ్రులు ఏంటి చదవట్లేదు చదవట్లేదని వారు టీచర్ గారికి ప్రిన్సిపాల్ గారికి చెబితే మేము చెప్పాల్సిందని చెప్తున్నామండి, వాడే మరి నేర్చుకోవట్లేదంటే వారందరూ కూడా చెప్పినా వాడికి అన్నీ కూడా మరి పాస్ అయ్యేటువంటి పరిస్థితిలో మార్కులు వచ్చేవి కాదు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాడంతటికి వాడే ఎక్కడైతే మార్కులు రాలేదని ఉపాధ్యాయులు విద్యార్థులు వాడిని ఆహ్వానించి అవమానించారో వారి మధ్యనే అద్భుతమైనటువంటి విజయాలు పొందేటువంటి వ్యక్తిగా మంచి మార్కులు సంపాదించేటువంటి వ్యక్తిగా సిద్ధపడ్డాడు. అన్నిటిలో చక్కని మార్కులు సంపాదిస్తున్నాడు. తల్లిదండ్రులకు కూడా ఆశ్చర్యమేసింది, ఉపాధ్యాయులకు కూడా ఆశ్చర్యమేసింది, తన తోటి విద్యార్థులకు స్నేహితులకు కూడా ఆశ్చర్యమేసింది. ఓ దినాన తన తల్లిదండ్రులు తనను అడుగుచున్నప్పుడు ఏంట్రా నువ్వు మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎంత చదవమన్నా కానీ నువ్వు చదవలేదు, ఇప్పుడు నువ్వు చదవకుండానే నీకు మార్కులు వస్తున్నాయి, స్కూల్లోనే నువ్వు కష్టపడి చదివి మార్కులు తీసుకొస్తున్నావా, నీలో ఈ మార్పు రావడానికి కలిగిన కారణం ఏంటి అని తల్లిదండ్రులు అడిగితే వీళ్ళరా ఆ యొక్క యవనస్తుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఏమి లేదు, మేము ఉన్నటువంటి క్లాస్ రూములో ఓ ఫోటో కనబడుతుంది నాకు, ఆ ఫోటో చూస్తే ఏమైందంటే ఒక వ్యక్తికి
సిలువ మీద వేలాడుతున్నట్లుగా ఆ ఫోటో నాకు కనబడుతుంది. ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి రక్తధారలతో చిందించబడి ఆ రీతిగా సిలువలో వేలాడుచున్నటువంటి ఆ పటమును చూడటాన్ని బట్టి నేను ఒకవేళ సరిగా చదవకపోతే నన్ను కూడా ఆ రీతిగా సిలువ కంట కొడతారేమో అనేటువంటి భయముతో నేను చదవటం ఆరంభించాను. లేదా క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ పటమును చూసినటువంటి ఆ యవనస్తుడు తనలో వచ్చినటువంటి ఆ పరివర్తనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నన్ను కూడా అదే రీతిగా ఒకవేళ సిలువ వేస్తే మరణించవలసినటువంటి పరిస్థితి నాకు వస్తుంది కనుక దానికంటే చదువుకోవటమే మేలు అనుకొని ఆ ఫోటోను చూసి ఆ యవనస్తుడు చదవటం ఆరంభించి అన్ని చక్కని మార్కుల్లో విలువైన మార్కులు ఫస్ట్ క్లాస్ మార్కులు సంపాదించుకునటానికి ఆ యొక్క సిలువ చిత్రపటము తన జీవితాన్ని మార్చింది. ప్రిలారా, ఇప్పుడు ఆ పిల్లవాని యొక్క మనసు ఎలా మారి విలువైనటువంటి మార్కులు సంపాదించుకొని వారి మనలను పొందుకున్నాడో మన జీవితంలో కూడా దేవుడు ప్రతి పాపము నుండి మనకు అవస్థల నుండి మనకు విడుదల కలిగించాడు అనబడినటువంటి సంగతిని మనము తెలుసుకొని పదే పదే అదే అవస్థలో పడి ఇబ్బందులు పడకుండా నా పాప భారం అంతటిని ప్రభు మోసుకొని వెళ్ళాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8:12 అపొస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా రాయబడినటువంటి ఆ మాటను మనం చూస్తే మీ పాపములను నేను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అనంటే మీ పాప భారం అంతటిని నేనే మోసుకొని వెళ్ళాను కాబట్టి ఆ పాప భారం ఇక నీ మీద ఏమాత్రము మోపబడలేదు. నీకు విమోచన, నీకు విడుదల కలిగించాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేతన బట్టి మనకు తొలగించినటువంటి అవస్థలలో మొట్టమొదటిది ఏంటి అనంటే పాప భారము అనేటువంటి అవస్థ. ప్రియులారా, ఇది అంతరంగములో యేసుక్రీస్తు ప్రభువారు అంతరంగములో ఈ సిలువను ధ్యానించుకుంటూ మన పాపములన్నింటినీ ఆ గిన్నెలో వేసి ఆయన ముందుకు వచ్చినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే నీ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టమేమి లేదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి ఆ పాప భారమంతటిని మోసుకొని వెళ్ళినటువంటి ప్రేమమూర్తి కలువరి నాథుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇక నుంచైనా నీ పాప జీవితాన్ని మార్చుకోవాలి, ఇక నుంచైనా నీ శాప జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి, ఇక నుంచైనా నీ కలిగినటువంటి ప్రతి అవస్థలు క్రీస్తు ప్రభు వారు శిలువ మ్రాను మీద మోసుకొని వెళ్ళాడు, నాకు విడుదల విమోచన కలిగించాడని నీతిగా బ్రతకడము నువ్వు నేర్చుకోవాలి. స్వనీతి నీలో ఉండటానికి వీల్లేదు ప్రిలారా. కాబట్టి దేవుని నీతి మన యందు బయలుపరచబడటానికే క్రీస్తు ప్రభు వారు శిలువ మరణం పొందారు. ఆ నీతి క్రియలు మనం జరిగించినప్పుడే మన అవస్థలన్నీ దేవుడు తొలగించాడని ఇతరులు మరణను గురించి సాక్ష్యం చెబుతాడు. అన్నిటి వెనుక కృపందు కానీ పాపములో కృప లేదు ప్రిలారా. కాబట్టి అన్ని చోట్ల దేవుడు కృపను కనికరించాడు, కానీ పాపిని మాత్రము శిక్షించాడు. ఇదేనా, పాపమును ఒప్పుకోగలిగినటువంటి చోట దేవుని కృప ఉంది, కానీ పాపములు నడిచేటువంటి చోట దేవుని కృప లేదు ప్రియులారా. ఇది నాన్న దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను. మన అతిక్రమ క్రియలు, మన క్రమము లేనటువంటి ఆ క్రియలు, నీతి లేనటువంటి ఆ క్రియలు, స్వనీతితో నడిచినటువంటి ఆ క్రియలు ఒకసారి వెలిగించబడి ప్రభు యొక్క కృపావరములను రుచి చూసి తప్పిపోచినటువంటి వారి క్రియలను బట్టి క్రీస్తు ప్రభు వారు బహాటముగా సిలువ కంటగొడుచున్నాం ప్రియులారా. కాబట్టి దినాన క్రీస్తు ప్రభు వారు మన అవస్థలన్నీ తొలగిస్తే ఇంకా నీ అవస్థల మీద కొట్టుమిట్టాడుతూ, ఇంకా నీ శాప భారము నీ పాంపు భారములను కొట్టుమిట్టాడుతూ, దేవుడు నన్ను దీవించలేదులే ఒకవేళ నువ్వు ఆలోచన కలిగి ఉండి అదే పాపములో కొనసాగుతూ ఉన్నట్లయితే ప్రభు రాకడ సమయంలో ఖచ్చితముగా నువ్వు విడవబడతావు, ప్రభు ఉండేటువంటి రాజ్యములు నువ్వు చేర్చబడేటువంటి పరిస్థితి నుండి నువ్వు కోల్పోతావు. ఇది నన్ను ప్రభు ఎద్దకు వచ్చినటువంటి వరలారా. దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట నేను మీతో ముచ్చటిస్తున్నాను. దయతో దేవుని ఎద్దకు వచ్చినటువంటి మనము మన అవస్థలన్నింటినీ దేవుడు తొలగించి శిలువ మరణాన్ని బట్టి రెండవది పరలోక రాజ్య వారసత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఎన్ని అవస్థలైనా అన్ని అవస్థలను నేను తొలగిస్తాను. అందులో అంతరంగముగా
ప్రభు మనసుకు వేయబడినటువంటి ఆ సిలువలు. నీలరా ప్రభు మనసుకు వేయబడినటువంటి ఈ సిలువల వల్ల అంతరంగములో పాప భారం అంతటిని క్రీస్తు ప్రభు వారు మోసుకొని వెళితే అదే పాపములను అదే ఆలోచన కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు పాపము చేస్తున్నటువంటి స్త్రీతో చెప్పాడు, ఇక నుండి ఇక వెళ్ళి నీ పాపము చేయవాకు. పక్షవాయువు కలిగినటువంటి రోగితో ప్రభువు చెప్పాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. సిలువ వేతను బట్టి ప్రభు మనకు చేసినటువంటి గొప్ప మేలేమిటి అని అవస్థలను అన్ని అవస్థలు తొలగించిన దేవుడు ఈ పాప భారము అనేటువంటి అవస్థ నుండి దేవుడు మనకు విమోచనిచ్చాడు. పిల్లలారా, కాబట్టి దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపమై ఉంది, కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టాలి. అంతరంగములో ప్రభు మనస్సునకు వేయబడినటువంటి ఈ సిలువను మనము దేవుని సన్నిధానములో నడుస్తూ మన అవస్థలన్నింటినీ దేవుడు తొలగించి మన పాపములను జ్ఞాపకము చేసుకోనకుండా పరిశుద్ధపరచటానికి మనలను తన సిలువ రక్తము ద్వారా శుద్ధి చేయడానికి ప్రభు చేసినటువంటి త్యాగానికి జ్ఞాపకము చేసుకొని ఆ భారము నుండి నీవు మోచింపబడాలి. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శాప భారము. పిల్లరా, శాపము అనేటువంటిది తరతరముల వరకు ఆ శాపము ఉంటూనే ఉంటుంది. పిల్లార, ఆ శాపాన్ని ఏశావు కొని తెచ్చుకున్నాడు. పిల్లార, ఆశీర్వాదం పొందుకోవలసినటువంటి ఏశావు దేవుని యొక్క ఆశీర్వాదానికి బదులు తన తండ్రి ఆశీర్వదించడానికి బదులు శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. కానీ ఆ శాప భారాన్ని కూడా క్రీస్తు ప్రభు వారు మన మీద నుండి తొలగించాడు. పాపాన్ని శాపాన్ని ఈ వీటన్నిటి నుండి విడిపించగలిగినటువంటి వ్యక్తి ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభు వారే. ఆదాము గారిని అడిగిన, అవ్వని అడిగిన, అబ్రహాము గారిని అడిగిన, పాపము లేకుండా పరిశుద్ధమైన యవన కాలములో జీవించిన యేసుబు గారిని అడిగిన, పాప భారము నుండి మనకు విమోచన కలిగించలేరు. ఎందుకంటే వాళ్ళు పాపము ద్వారా జన్మించారు కాబట్టి. ఓ పాపిని పరిశుద్ధపరచబడాలి అని అంటే పాపము లేనటువంటి వ్యక్తి పాపమును పరిశుద్ధపరచగలడు. బ్రిలారా, కనుక పాపము లేని పరిశుద్ధుడు పాప శరీరాకారముతో భూలోకములోనికి వచ్చి మన పాప భారమంతటిని మోసుకొని వెళ్ళి మనకు విమోచన కలిగించాడు. అన్ని అవస్థలు దేవుడు మనకు విడుదల కలిగించడానికే సిలువ వేత ద్వారా ఈ మేలును ప్రభు జరిగించాడు. బ్రిలారా, కాబట్టి ఏ శాపము నిన్ను వెంటాడుతున్నా, ఎక్కడికి వెళ్ళిన అపజయాలు, ఎక్కడికి వెళ్ళిన అనారోగ్యాలు, ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితిలో వెళ్ళినా జయము పొందలేనటువంటి పరిస్థితి, పిల్లరా ఏ శాపము కుటుంబాన్ని వెంటాడుతుందో, తల్లిదండ్రుల యొక్క శాపము, పితరుల యొక్క శాపము, ఆ శాప భారము వెనుక దేవుని కృప ఉంది. పిల్లరా, దయతో దేవుని యొద్దకు వచ్చిన వారలరా, ఈ దేవుని యొక్క కృప ఈ శాప భారములో ఉంది అని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ వ్యక్తి శపించబడ్డాడో అదే వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడానికి భారం అంతటిని ప్రభు మోసుకొని వెళ్ళాడు. కాబట్టి దయతో నా పరిస్థితి ఇంతేలే, నా జీవితం ఇంతేలే, ఎంత కష్టపడినా నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఇంతేలేని దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారలారా, ఒకవేళ విచారములో దిగాలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారలారా, దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ విచారము, నీ చింత, నీ దిగులు వీటన్నిటినీ ప్రభు అన్ని అవస్థలను మనకు విమోచించడానికి, విడుదల కలిగించడానికి సిలువ మరణము ద్వారా క్రీస్తు ప్రభు వారు మనకు చేసిన మొట్టమొదటి మేలు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అన్ని అవస్థలలో పాపభారం అనేటువంటి అవస్థ, శాపభారము అనేటువంటి అవస్థ, శిక్ష భారము అనేటువంటి అవస్థ ప్రిలా, ఏ శిక్ష నీ మీదకు రావటానికి లేదు. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనములో ఇప్పటి నుండి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసులో ఉన్నటువంటి వారికి ఏ శిక్షావిధి లేదు అంటే ఏ కార్యము జరిగించిన, అతిక్రమము జరిగించిన వారి మీదకి శిక్ష రాకుండా శిక్షను నేను భరించాను. వీళ్ళరా, ఒక వ్యక్తికి శిక్ష విధించాలంటే ఆ వ్యక్తి ఏదొక వ్యతిరేకమైనటువంటి కార్యము జరిగించాలి. ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యం జరిగిస్తే ప్రభుత్వం వారు శిక్షిస్తూ ఉంటారు, చట్టాలు వారిని శిక్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ శిక్ష వారి ఖరారైనప్పుడు, ఒక వ్యక్తిని చంపినప్పుడు, ఆ వ్యక్తికి మరలా మరణ శిక్ష విధించినప్పుడు, ఆ మరణశిక్ష ఆ తేదీ దగ్గరికి వస్తున్నప్పుడు, ఆ ఉరిశిక్ష తేదీ, ఆ వ్యక్తి ఎంత విచారపడుతూ ఉంటాడో ప్రిలారా. అయినప్పటికీ ప్రభు ఆ శిక్ష ప్రభు మీదకు వస్తున్నప్పుడల్లా ఏమాత్రం విచారపడకుండా ధైర్యముతో ప్రభు సన్నిధానములో నీకు వెళ్ళినట్లుగా, ఆ శిలువ వేత, ఆ శిలువ మోత మోయటానికి ప్రభు ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. దీని అంతటి కారణం మానవుని అవస్థలన్నిటి నుండి విడిపించాలి, నేనుండేటువంటి రాజ్యములోనికి ఈ మనిషిని తీసుకుని వెళ్ళాలి. కాబట్టి మానవుని రక్షించాలనేటువంటిది ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క తపన అయింది. మనిషిగా జీవించాలి అనేటువంటిది క్రూరత్వము, చెడు, కలహాలు,
ఈ భయంకరమైనటువంటి ఈ దుర్గుణాలు భయంకరమైనటువంటి పగ ద్వేషము ఇలాంటివన్నీ కూడా దేవుడు తొలగించి వేసి శిలువ మ్రాను మీద ఆ ప్రేమను కలువరి ప్రేమను పంచితే ఈ దినాలలో క్రైస్తవులు అలాంటి ప్రేమ లేదు ప్రియులారా క్రైస్తవ సంఘాలలో ప్రేమ తగ్గిపోతుంది క్రైస్తవ సంఘాలలో దేశాలు పెరిగిపోతున్నాయి కలహాలు పెరిగిపోతున్నాయి ప్రపంచములో పెరిగిపోతున్నాయి వాటన్నిటికీ మార్గదర్శకముగా యేసు ప్రభువారు శాంతియుతముగా తన పరిచర్యను కొనసాగించారు అటు శాంతమూర్తి యొక్క కలువరి శిలువ మనందరికీ తెలియజేస్తుంది నీ అవస్థలన్నింటిని నేను మోసుకొని వెళ్ళాను నీ నెమ్మదిగా నువ్వు సమాధానముతో నీ దినములు వెళ్ళబుచ్చు సంతోషముగా నువ్వు వెళ్ళబుచ్చు సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ దేవుని మార్గములో నడువు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో ఎప్పటి వరకు నువ్వు నడిచిన నడక ప్రభుని ఆయాస పెట్టినట్లయితే ఇప్పటి నుంచి అయినా క్రీస్తు కొరకు జీవించు అని ప్రభు వాక్యము ఇది నా నీతోనే సెలవిస్తుంది ఎంత శాపములు నీవన్నా ఈ శాపము నుండి నన్ను గట్టెక్కించే వారిని ఎవరు లేరని ఒకవేళ నీ జీవితంలో నిరాశ నిస్పృహతో నీ ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని నీకు తెలియజేస్తున్నాను గొప్ప ధైర్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు సిలువలో ఉన్నటువంటి ఆ విలువైన విషయాన్ని దేవుడు నీకు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు నీ బిడ్డలను బట్టి నీ యజమానుని బట్టి నీకు కలిగినటువంటి ఒక శాపం ఒకవేళ నిన్ను వెంటాడుతున్నట్లయితే ఆ శిక్ష ఒకవేళ నిన్ను వెంటాడుతున్నట్లయితే ఆ శిక్షను దేవుడు తొలగించాడు మనం ఉండవలసినటువంటి ఆ శిలువ మరణం మీద వెళ్ళాడవలసినటువంటి మన బదులు ప్రతినిధిగా క్రీస్తు ప్రభువారు ఆ శిక్షను అనుభవించాడు కాబట్టి నీవే శిక్షా విధిలో ఉండటానికి వీల్లేదో ఏ శాపము నువ్వు అనుభవించడానికి వీల్లేదో ప్రభు అవస్థలన్నిటి నుండి మనకు విమోచన కలిగించాడు కాబట్టి పాపము నుండి శాపము నుండి వ్యాధుల నుండి బాధల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి అనేకమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు విమోచన కలిగించాడు అన్ని అవస్థల నుండి ప్రతి విధమైనటువంటి అవస్థకు విడుదల శిలువలోనే క్రీస్తు ప్రభు వారు అనుగ్రహించినటువంటి వారై ఉన్నారు కాబట్టి దేవుని ఎద్దుకు వచ్చిన వారలారా మన అతిక్రమ క్రియలో దేవుని గాయపరచబడ్డాయి మన దోషములను బట్టి ప్రభు నలగొట్టబడ్డాడు ఇంకా నువ్వు దోషాలు చేయడానికి వీల్లేదో ఇంకా నువ్వు అతిక్రమములు నడిచిపోవటానికి వీల్లేదో ఒకవేళ అలాంటి జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రభువుని ఇంకా నీవు శిలువ కంటగొట్టేటువంటి పరిస్థితిలో ఉంటావు తప్పి పోయినా కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయినా కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలసి తిరిగి రాగా తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనేను తండ్రి అతని చేర్చుకొనేను శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు కలుషములను కడిగి వేయు హల్లెలూయా మరణత క్రీస్తు ప్రభు వారు శిలువ చెంతకు చేర్చబడిన మనలో కూడా ఇట్టి అవస్థలు కలిగి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి నీ జీవితంలో ఏ అవస్థ దేవునికి నీకు అడ్డుగా ఉండే దేవునితో సహవాసము చేయనీయకుండా ఉంటుందో అట్టి అన్ని అవస్థల నుండి దేవుడు శిలువ మ్రాను మీద నుండి మనకు విడుదల కలిగించి ప్రభుతో సహవాసం ఏర్పాటు చేశాడో అట్టి సహవాసం ఈ లోకములో కాదు పరలోక రాజ్యములో కూడా నేను మీకు స్థలం ఇస్తాను కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకుడి నేను వెళ్ళుచున్నాను మరలా తిరిగి వస్తాను నేను ఉండేటువంటి స్థలములో మీరు నుండులాగను మరలా వచ్చి నేను మిమ్ములను తీసుకుని వెళతాను పరలోక భాగ్యాన్ని శిలువ మార్గము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వారైనా కాబట్టి అవస్థలను తొలగించాడు ప్రభు రాజ్య వారసత్వాన్ని దేవుడు శిలువ ద్వారా మనకు అనుగ్రహించాడు వాక్యాన్ని వినిచ్చిన వారలారా నీ అవస్థలు ఒకవేళ కొట్టిమిట్టాడుతున్నట్లయితే అవస్థలన్నీ ప్రభు మోసుకుని వెళ్ళాడని మోక్ష మార్గమునకు చేర్చబడేటువంటి భక్తి విశ్వాసాన్ని సంపాదించుకొని కలువరి నాథుని యొక్క ప్రేమతో నింపబడి వరుడు ఉండేటువంటి స్థలములు వరుని యొక్క
ఆ స్థానములో చేర్చబడగలిగినటువంటి కృప ధన్యత వాక్యమైన ఇచ్చిన బిడ్డలకు మనందరికి తోడై అటు సిద్ధపాటును అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, మీకు స్తోత్రాలయ్యాం. ఇదిగో తండ్రి, సిలువలో మీరు చేసిన విలువైనటువంటి పనులను కొద్దిగా మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా. మీరు చేసినటువంటి ఆ రెండు ప్రాముఖ్యమైనటువంటి పనులు, అన్ని అవస్థల నుండి విమోచన, పరలోక భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. విన్న వాక్యాన్ని బట్టి ఏ అవస్థలో కొట్టిమిట్టాడుతూ మీ సన్నిధానములో మీతో సహవాసము చేయలేక, నెమ్మదలేక, సమాధానము లేక, ఎంతమంది పరలోకపోతండి నీ వైపు చూడలేక, రోదనతో వేదనతో వారి కుటుంబాలను జీవిస్తూ ఉన్నారో వారందరికీ నాయన మీరు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి నెమ్మదిని, సమాధానమును బెడలి సందేశము ద్వారా అందుకొని విశ్వాసములో స్థిరులుగా ఉండి మీ సిలువలో ఉన్న విలువను అందుకొని అనేక మందికి సాక్షులుగా ఉండే గొప్ప కృపా బిడ్డలకు దయచేయమని సకల ఆశీర్వాదములకు దాతయు కర్తయు నా నామములో నన్ను ఏమడిగా చేస్తానని వాగ్దానం చేసిన కల్వరి నాథుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని చున్నాను పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడిగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును గాక. మనందున ఆహారం నేడు మాకు దయచేయము. మడల అపరాధం చేసి మనం క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన లేక కీడుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, తన మహిమను వీడి మానవుణ్ణి శుద్ధి చేయటానికి ప్రాణత్యాగము చేసినటువంటి రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృప, ఆదరణకర్తగా మన మధ్యలో ఉంటాం. మట్టి అయినటువంటి మనిషిని మహిమ రూపంలో మార్చి వధు సంగముగా సిద్ధపరచడానికి ఇష్టపడుతున్న పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల ప్రార్థించిన అంశానికి ఏకీభించిన బిడ్డలకు, వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదాకాలం ఈ సిలువ విజయము ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. నా రుణము తీర్చినా నా దేవనా ప్రభువా, నీ రుణము తీర్చగలనా, నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావని మారు వాగలనా. మరణ మరణ